చెప్పేటప్పుడు దయచేసి అరే కుర్రాలు నేను చెయ్యాలంటే మీరు అరవకూడదు, అరవని ఎప్పుడే అరవాలి, అరవకూడదు. ఓకేనా? మంచిదే కానీ మా కుర్రాలు మంచోడు, అందుకే చెప్పేసి వచ్చాను. గారు వెళ్ళిపోయేవాడు 9 గంటల తర్వాత తిరిగి పంపిస్తారు. ఏమంటే క్యారెక్టర్ ఏంటంటే కొడుక్కి కడుపు నొప్పి వచ్చిందండి, అది తండ్రికి చెప్పాడు. కడుపు నొప్పి ఎక్కడొచ్చింది అన్నాడు, ఇక్కడ 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 అని చెప్పాడు. అయితే మనం డాక్టర్ గారికి వెళ్ళాలన్నాడు. ఇదే సీను. ఓకే సార్. ఇందులో తండ్రి ఎవరు వేస్తారు? వయసు రీత్యా మీరు తండ్రి అయ్యండి. మీరు చూడడానికి చిన్న కుర్రాళ్ళ ఉన్నారు, మీరు కొడుకు అయ్యండి. నా బ్యాంక్ చెప్తారు కదా? మీ బ్యాంక్ కాదండి, ఇక్కడ మేము చెప్పేది మేము మిగిలిన ఒకటి డాక్టర్ అది. వెళ్ళిపోమ్మా. అలాగే లేవండి, ఇది సినిమా కాబట్టి చాలా న్యాచురల్ గా ఉండాల. అయ్యే బాబు, న్యాచురల్ గా అయితే మామూలుగా ఉంటుందండి బాబు. ఎక్కడెత్తాం? నాకు రిక్వెస్ట్, యాక్షన్ మొదలు చెప్పించాలి. దయచేసి 1, 2, 3 అడిగారు, మీరు యాక్షన్ చెప్పండి యూత్ అంతా. ఓకేనా? మీరు ఇటువైపు వచ్చేయండి బాబు, ఇటువైపు వచ్చేయండి. కెమెరా రోలింగ్, 1, 2, 3 యాక్షన్ చెప్పారు. నాన్నగారు నాన్నగారు కడుపు నొప్పి, కడుపు నొప్ప. అవునండి. ఎక్కడ వచ్చింది? ఇక్కడ వచ్చిందండి. ఇక్కడ వచ్చిందండి, అక్కడ వచ్చిందండి. ఎక్కడ పడితే అక్కడ కడుపు నొప్పి. అవునండి. అయితే మనం డాక్టర్ దగ్గరికి వెళ్దాం. అలాగే డాక్టర్ గారు. డాక్టర్ నమస్కారం అండి. ఏమేమి కొడుకు కడుపు నొప్పి? అవును. ఎక్కడ వచ్చింది? ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది. అవునా? కడుపు నొప్పి ఏమో తెలుసా? ఇంజక్షన్ వేసుకోండి. అయిపోయింది. హలో, కాదు మీరు రైతు బజార్కి వెళ్ళి కేజీ వంకాయలు ఇమ్మని నన్ను తీసేగా చేశారు. కడుపు నొప్పి అంటే కొద్దిగా బాధ ఉండదా? ఏమన్నా అప్పారా? మీరు ఏమన్నారు? న్యాచురల్ గా. న్యాచురల్ గా ఏమన్నారండి? న్యాచురల్ అంటే ఎలా చేస్తారు? న్యాచురల్ అయినా సరే చిన్నదైన కడుపు నటన గురించి మీరు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. మీరు న్యాచురల్ గా అన్నారు కాబట్టి న్యాచురల్ గా చేసాం. అమ్మాయి న్యాచురల్ గా చేసింది. కడుపు నొప్పి బాధ ఉండాలి కదా? మీకు బాధ కావాలి అంతే కదా? బాధ బాధ. మీరు వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి. కెమెరా రోలింగ్, 1, 2, 3 యాక్షన్. మీరు చచ్చిపోయేలాగా ఉన్నారు డాక్టర్. ఇక్కడ వచ్చింది, అయ్యో ఇక్కడ వచ్చింది, అక్కడ కూడా వచ్చింది. అయ్యో కడుపు నొప్పి వస్తే ఏం చేయాలో తెలుసు? ఏం చేయాలి? ఇంజెక్షన్ వేసుకోవాలిరా. మీరు అద్భుతంగా చేశారు, ఒక్కసారి మన ఉదయం కాపుకోకండి. అయ్యో చంద్రమోహన్ దానా, డాక్టర్కి ఎంత కడుపు వస్తుంది? వాళ్ళంటే బాగుంది కాబట్టి నువ్వు డాక్టర్ కది ఉండకూడదు. ఫస్ట్ ఎలా చేసావు? న్యాచురల్ గా పళ్ళు రాలిపోతాయి. మీరు అద్భుతం. మీకు నంది, ఒక పంది, ఒక ఆస్కార్. నాకు నంది మంది ఎక్కలేదండి. మీరు ఇంట్లో వచ్చి కూర్చుంటే రోజు గంటే చేస్తా. సరే మంచి జోక్ వేశారు కానీ నాకు యాక్టింగ్ లో ఎమోషన్ కావాలి. ఎమోషన్ ఏమంటే మేము ఎమోషన్ చేస్తే మీకు మోసం. టాబ్లెట్ చూడండి, మా దగ్గర పర్వాలేదు. ఓకే, కెమెరా రోలింగ్, 1, 2 యాక్షన్. తక్కువ ఉన్నాయి, నువ్వు నలిపేస్తే ఎలాగరా? అవి ఎక్కడో నువ్వు నలపకు రాదా? నాకు కడుపు నొప్పి వచ్చి ఏమైంది? కడుపు నొప్పి నాకు కడుపు ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది, అక్కడ కూడా వచ్చింది. ఏం చేయాలో నీకు తెలుసా?
ఇలారా మీరు ఏమైనా సాయి కుమార్ గా పుట్టారా? లేదండి, మా అమ్మ నాన్నకి పుట్టాము. ఎమోషన్ చెప్తా, ప్రతిదీ తప్పు చెప్తా తప్పు చేస్తారా? తాండ బాబాకి కూడా ఎమోషన్ అంటే ఎమోషన్ చేశారు, కానీ మనకి హాస్యం కావాలి, కామెడీ. నాకు పెడతావేంటి? మామూలు కాదు, ఇక్కడి నుంచి ఎక్కడికో హాలీవుడ్ పోతారండి. ఎవరు మీ పక్కట్లో ఉంటారా? మాకి మొత్తం ఊడిపోయి ఊడిపోయి అవునరే ఇలారా సార్. మైతే వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఒరే షోరూమ్ లోనే ఎంత ఉంది కదా, గొడవలో ఇంకెంత ఉందిరా నాయన. ఏమండి తెరవకండి, తెరవకండి. సినిమా హాస్యం కామెడీ కావాలి. ఓకే. ఏ అమ్మాయి టింగర్ పుచ్చే ఇలారా, ఇప్పుడు సరిగ్గా చెప్పారా? మైక్ తో కొట్టానండి, ఎట్టు నుంచి ఎట్టు వస్తుంది నాకే తెలియదు. కెమెరా రోలింగ్, వన్ టూ యాక్షన్. ఎందుకు నవ్వుతున్నావు? మీరే కదా హాస్యం కావాలన్నారు. హాస్యం కావాలంటే ప్రతిదీ అలా చేస్తావా? బాగా చేస్తారండి, కానీ బాడీలో రితం రితం ఉండాలి. ఆర్కెస్ట్రా సహకరిస్తారు, ఇది లాస్ట్ అండ్ ఫైనల్. ఓకే ఓకే. మామూలు కాదు ఇది కర్ర, ఎంతో మంది కొట్టిన కర్రది, మార్చిపోయిన కర్రది. మీ కర్రది మా కాదు, పోలీస్ కర్ర. అంత కెమెరా మాకు వేషాలు ఇచ్చేస్తారా? మీకు వేషాలు పక్కా.
ఒక లక్ష తగ్గించి రికమెండేషన్ తీసుకోమండి. ఉన్నమ్మా ఎక్కడ మీరు ఒక గంట అయితే డైరెక్టర్ వస్తాడు. ఏదే గంట ఆగితే డైరెక్టర్ వస్తారా? అతను చెప్తాడు. మరి నువ్వేంటి ఆఫీస్ బాయ్? అప్పే నువ్వు ఇచ్చేపు మాతోనేమో నీవే డైరెక్టర్ అన్నట్టు వెళ్ళొప్పించి మాతో రకరకాలుగా నటింపజేసి నువ్వు ఆఖరికి ఆఫీస్ బాయ్ డైరెక్టర్ ఇంకొకటి ఉంటాడా? తక్కువ పెద్దోడు వయసులో ఒరే నీకు ఒకటి తెలుసా? తెలియదు. మా ఊర్లో ఎవరైనా మంచి జరిగినా చెడు జరిగినా మంచి చేస్తాం, నోరు తీపి చేస్తాం. ఒకసారి కళ్ళు మూసుకో, నోరు ఆను అవుతుందండి. నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఇలా